हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनम स्वीट कॉर्न तो कबाब टिक्की कटलेट एमैना पिलवच्चु। प्रोसीजर अयिते सेम, सो अदि एला प्रिपेर चेयालो चूद्दामु। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स इक्कड पोटाटो मनमु एंत कप अयिते तीसुकुंटामो अंते कप ईक्वल क्वांटिटीलो स्वीट कॉर्न तीसुकोंडि, अप्पुडे स्वीट कॉर्न कबाब की टेस्ट बागुंटुंदि। सो इवैते स्पाइसेस अन्नी ओक्कोक्क टेबल स्पून तीसुकोंडि। ముందుగా పొటాటోస్ ని ఉడకపెట్టి, ఉడకపెట్టే ముందల వాటిని రెండు సగాలు చేసి అప్పుడు కుక్కర్ లో ఉడకపెట్టి తర్వాత తురిమాను నేను। తురిమితేనే మనకి గడ్డలు లేకుండా మంచి పేస్ట్ వస్తుంది, లేదంటే మధ్య మధ్యలో గడ్డలు గడ్డలుగా ఉంటుంది। సో ఉడికిన తర్వాత తురిమి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి। అలాగే కార్న్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి। బాయిల్ చేసుకున్న కార్న్ లో ఒక కప్పు పక్కన పెట్టేసి మిగిలినంతా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి। सो मोत्तम एट ए टाइम अयिते मीरु वेयद्दु, एंदुकंटे इवी क्रंचीगा तगुलुतू उंटे बागुंटुंदी। सो अंदुकोसम ओक कप्पु नेनु सेपरेट गा पेट्टुकोनी मिगिलिंदी पेस्ट चेसुकुन्नानु। अलागे क्यारेट नी कूडा तुरुमुकुन्नानु। अलागे क्याप्सिकम नी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। इक्कड क्याप्सिकम, उल्लिपायलु, क्यारेट अयिते पच्चिवे तीसुकुंटुन्नानु, मिगिलिनवन्नी उडकपेट्टिनवि, पोटाटो अंड स्वीट कॉर्न। इप्पुडु मनमु वाटिनी ओक मिक्सिंग बौल लो वेसुकुंदामु। पोटाटो अंड स्वीट कॉर्न अलागे कैप्सिकम अन्नी चिन्न मुक्कलुगा कट चेसुकोंडी, पच्ची वाटिनी तीसुकुन्नवन्नी। अप्पुडु मनं पैटीस चेसिनप्पुडु अवि बयटिकि राकुंडा उंटुंदी। सो मनं एमैते वेजिटेबल्स तीसुकुन्नामो अवन्नी इप्पुडु मिक्सिंग बौल लो वेसुकुंटे, इंका मी दग्गर ग्रीन पीस ए वेजिटेबल्स उंटे आ वेजिटेबल्स वेसुकोवच्चु। इप्पुडु कोंचेम निम्मरसं, हाफ चक्क निम्मरसान्नि वेस्तुन्नानु। अलागे कारं, उप्पु अंड अन्नी रकाल स्पैसेस, चाट मसाला, धनियाल पोड़ी, जीलकर पोड़ी, गरम मसाला अन्नी वेस्तुन्नानु। अलागे कॉर्न फ्लोर बाइंडिंग कोसम। इप्पुडु मनं पक्कन पेट्टुकुन्नाम कदा कॉर्न, अदि कूडा वेसी बागा मिक्स चेसुकोवाली। इला मध्य मध्यलो कॉर्न तगुलुतू उंटे तीनेटप्पुडु चाला बागुंटुंदी, अंदुकोसमनि कोंचेम कॉर्न पक्कन पेट्टुकोमनि चेप्पानु। इप्पुडु मोत्तं आ स्पैसेस अन्नी पट्टेलागा बागा मिक्स चेसुकोनि కొంచెం బ్రెడ్ క్రంబ్స్ కూడా వేయండి। ఏమన్నా మాయిశ్చర్ ఉంటే ఇది పీల్ చేస్తుంది, సో ప్యాటీస్ మనకి బ్రేక్ అవకుండా కూడా ఉంటుంది। ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని, రెండు చేతులకి ఆయిల్ రాసుకోండి, అప్పుడే ముద్దలు రౌండ్ గా వస్తాయి, అలాగే ప్యాటీస్ చేసినప్పుడు చుట్టూర్త పగలకుండా ఉంటాయి। ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోండి ప్యాటీస్ ని రౌండ్ షేప్ లో। ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా రౌండ్ షేప్ వచ్చేలాగా। అలాగే మిగిలినవి కూడా బాల్స్ చేసుకొని, ఇలా రౌండ్ రౌండ్ గా బాల్స్ చేసుకొని రెండు చేతులతో ఒత్తుకుంటూ ప్యాటీస్ చేసుకోవాలి। ప్యాటీలు చేసేటప్పుడు మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు। చాలా లావుగా ఉందనుకోండి లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది, మరీ పల్చగా ఉంటే మనది ఆ పాన్ కి అలాగే అతుక్కుపోతుంది। టెక్స్చర్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగే ఉండాలి, కొంచెం మీడియం గా చేసుకోండి। అలాగే మిగిలిన వాటన్నిటిని ఇలా ప్యాటీస్ గా చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకుంటున్నాను। కార్న్ ఫ్లోర్ కాని మైదా కాని యూస్ చేయొచ్చు, కానీ కార్న్ ఫ్లోర్ ఎందుకో అది స్టిక్కీగా అయిపోతుంది వాటర్ వేసిన తర్వాత। సో ఇలా మనం సెలరీని ప్రిపేర్ చేసుకోవాలి। ఇక్కడ నేను మైదానే యూస్ చేశాను సెలరీ కోసం। 2 స్పూన్ల మైదాకి ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతాయి, ఇలా వాటరీగానే ఉండాలి సెలరీ అయితే। అలాగే నేను బ్రెడ్ క్రమ్స్ ఎలా చేయాలో దానికి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఇప్పుడు మన దగ్గర బ్రెడ్ క్రమ్స్ కూడా లేవు అనుకోండి, బ్రెడ్ అవైలబుల్ గా లేదు అంటే దాన్ని సేమియా తో రీప్లేస్ చేయొచ్చు। రోస్ట్ చేసిన సేమియాని యూస్ చేస్తున్నాను। ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న ప్యాటీస్ ని ఈ సెలరీ లో డిప్ చేసుకోవాలి। రెండు వైపులా ఈ మైదా వాటర్ అంతా పట్టేలాగా దాన్ని ముంచండి। ఇలా బాగా మునిగిన తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో బాగా పొర్లించాలి।
దానికి పట్టేలాగా బ్రెడ్ క్రంబ్స్ అన్ని వైపులా పట్టేలాగా బాగా పట్టించండి ఆ టిక్కీస్ కి అప్పుడే అవి క్రంచీగా ఉంటాయి ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి బ్రెడ్ క్రంబ్స్ నైతే ఇప్పుడు సేమియాని కూడా సేమ్ ప్రొసీజర్ లో సెలరీలో డిప్ చేసి సేమియాని దాంట్లో అద్దుకొని పెట్టుకోండి అలాగే మిగిలిన వాటన్నిటిని బ్రెడ్ క్రంబ్స్ లో ముంచుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై అవసరం లేదు షాలో ఫ్రై చేసుకోవచ్చు రెడీ చేసి పెట్టుకున్న ప్యాటీస్ ని అన్నిటిని దీంట్లో పెట్టి ఫ్రై చేయాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర రోస్ట్ చేసిన సేమియా లేదనుకోండి కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా కాన్ఫ్లెక్స్ ఫ్లేవర్ లేకుండా ఉండే కాన్ఫ్లెక్స్ ఉంటాయి దానిలా క్రష్ చేసుకొని దాన్ని కూడా మనం బ్రెడ్ క్రంబ్స్ ప్లేస్లో రీప్లేస్ చేసుకొని వాడుకోవచ్చు సో మీరైతే బ్రెడ్ క్రంబ్స్ కానీ సేమియా కానీ అలాగే కాన్ఫ్లెక్స్ని పౌడర్ చేసుకొనైనా యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ ప్యాటీస్కి మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే ఉపయోగించాలి లేకపోతే తినేటప్పుడు అది క్రంచీగా ఉండదు ఇప్పుడు ఒకవైపు అయితే వేగిపోయాయి రెండో వైపు కూడా అలాగే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన స్వీట్ కార్న్ టిక్కీస్ రెడీ అయిపోతాయి ఒక రెండు నిమిషాలు అయితే పడుతుంది కొంచెం స్లో ఫ్లేమ్లోనే మీరు కుక్ చేసుకోవాలి హైలో అసలు పెట్టద్దు ఊరికే కలర్ వచ్చేస్తాయి టేస్ట్ బాగోదు సో ఇలా రెడీ అయిపోయిందని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే చూసారు కదా అన్ని వైపులా బాగా కాలింది టెక్స్చర్ కూడా బాగుంది ఇలా కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా పొటాటోస్ కార్న్తో మనము మంచి స్నాక్ని ఈవినింగ్ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది దీన్నే రౌండ్ బాల్స్ లాగా చేసేసి ఒక టూత్ పిక్ పెట్టించామంటే లాలీపాప్స్ అయిపోతాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఈరోజు ఇదైతే నా వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి Thank you for watching.